ఏలూరు పట్టణ స్వర్ణకార సంఘం కళ్యాణ మండపమునకు స్వర్ణకారుల ఆధ్వర్యంలో నేడు వేద మంత్రోచ్చరణల మధ్య శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమమును ఏలూరు పట్టణ స్వర్ణకార సంఘ అధ్యక్షుడు తిలక్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అక్కడికి స్వామివారి దర్శనార్థమై వచ్చేటువంటి విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా వసతి ఏర్పాటు, అదేవిధంగా స్వామివారి దర్శనార్థమై వచ్చేటువంటి అందరికి కూడా నిత్య అన్నదానం చేయాలనే సంకల్పంతో చేసిన కార్యక్రమంలో మా అమ్మా నాన్న పేరుతో కూడా ఒక 10 లక్షల రూపాయలు కళ్యాణ మండపానికి ఇచ్చిన సందర్భాన్ని తెలియజేస్తాము. అదేవిధంగా విశ్వకర్మ సమిష్టి కృషితోనే పూర్తవుద్ది. మరి ఇలాంటి కార్యక్రమాలకి ఈ శంకుస్థాపన ఘాట్లకి రాష్ట్ర నాయకులు రావడం చాలా తక్కువ. వాళ్ళు ఎన్నో పనులుండి వర్కింగ్ డేస్ వాళ్ళ లక్షవారం, ఆదివారం కాదు శనివారం కాదు. మన మరి అలాంటిది ఆంధ్రప్రదేశ్ స్థాయి విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు పావులూరు హనుమంతరావు గారు రావడం అంటే చాలా ఆనందం. దానికి కారణం ఏంటంటే విశ్వబ్రాహ్మణ సంఘ నాయకుడే కాదు, ఒక డిప్యూటీ కలెక్టర్కి కొద్ది తక్కువ ఉన్న ఆఫీసులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక డిపార్ట్మెంట్లో. మరి అలాగే మన ఆంధ్రప్రదేశ్ పెద్దోడు అనకూడదు, నాకన్నా చిన్నోడే తమ్ముడే నాకు, కానీ టైగర్ కర్రీ వేణుమాధవ్ మరి ఆయన కూడా ఎన్నో పనులు పెట్టుకొని సరే అన్నయ్య పిలిచారు, మన స్వర్ణకారులో మంచి భవనం కట్టుకుంటున్నారు, మన ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ఎందుకు ఢిల్లీలో ఉన్నాడంటే ఆర్ కృష్ణయ్య గారు మిత్రులు కరివేణ మాధవ్ గారికి, వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఈ ఏలూరు పట్టణ స్వర్ణకార సంఘం కళ్యాణ మండపానికి శంకుస్థాపనలో భాగస్వాములైనటువంటి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. బంధువులరా, నిజంగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. స్వర్ణకార సంఘ కళ్యాణ మండపము శంకుస్థాపన ఆల్రెడీ అన్నగారు చెప్పారు, అత్యద్భుతమైనటువంటి ముహూర్తంలో మనము స్టార్ట్ చేసుకుంటా ఉన్నాము. దానికి నిదర్శనము ఈ ఎండల్లో ఇంత మంచి వర్షం పడి ఈ స్థలాన్ని శుద్ధి చేసి మనకు అందించినటువంటి ఆ వరుణదేవునికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ